ఎమ్మెల్సీ సీట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో పోటీ పెరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వేరువేరుగా ఎన్నిక జరుగుతూ ఉండటంతో రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కబోతోంది. దీంతో వీటిని ఎవరికి కేటాయిస్తారన్నది ఆ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు డజను మంది నేతలు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. సామాజిక ఇతర సమీకరణాల ఆధారంగా నాయకులు ఎవరి ప్రయత్నాల వారున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, వాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ స్థానాలకు ఒకే ఎన్నిక జరిపితే శాసనసభలో సభ్యుల బలం ఆధారంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో ఎమ్మెల్సీ స్థానం దక్కుండేవి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం రెండు సీట్లకు విడివిడిగా ఈ నెల 29న ఉప ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ఒకేసారి ముగియనున్నా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ పేర్కొంది. దాంతో రెండు స్థానాలు కాంగ్రెస్ కి దక్కనున్నాయి. ఈ రెండు సీట్ల కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులతో పాటు సీనియర్ నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట టికెట్ ఆశించిన సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి తుంగతుర్తి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ హర్కల వేణుగోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎర్రమతి అనిల్ కూడా పెద్దల సభ బెర్త్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం కొందరు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ ఈ లిస్ట్ లో ముందున్నారు. బీసీ నేతకు అవకాశం కల్పించాలనుకుంటే మహేష్ గౌడ్ పేరు వినిపిస్తోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇంతమంది పోటీ పడుతుండటంతో ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ లో ఎవరికి దక్కుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు సీట్లలో ఒకదానిని మైనార్టీ వర్గానికి కేటాయిద్దామన్న ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. సాహిత్య, కళ, సామాజిక రంగాల్లో సేవలందించిన వారిని వీటికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో టీజేఎస్ అధినేత కోదండరాం పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. రెండో సీటుకు ప్రజాకవి అందశ్రీ పేరు వినిపిస్తోంది. ఈయననే ఖరారు చేస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రెండు సీట్లలో ఒకటి ఖచ్చితంగా ముస్లింలకు కేటాయించాల్సి వస్తుందంటున్నారు. అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మొదటి స్థానం నుంచి తనను బరిలో దింపాలని, లేదంటే ఎమ్మెల్సీగానైనా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని జగ్గారెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. నగర్ కర్నూలు ఓడిన సంపత్ కుమార్ కూడా తనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్యలో కాంగ్రెస్ లో భారీగానే ఉంది. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందా చూడాలి మరి.